బాబాయ్ చంద్రబాబు గారు పలుకులు 30 రోజులు పూర్తయింది, ఎలా ఉంది? బాగుందండి. ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గురించి? ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గురించి? ఆయన ఎప్పుడు కూడా ఎప్పుడు గుడ్డే. ఆయన తిరుగులేని నాయకుడు. ఆయన ఈ రోజున వైసీపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు, ఈ భార్య జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మాత్రం పిల్లలకి అమ్మఒడి కానీ విద్యాదీవన కానీ పూర్తిస్థాయిలో అందేదని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. అందేది అంటారా? ఎప్పుడు ఇప్పుడా వాటికి ఆయన అమ్మఒడి ఈవిడే తక్కిన నాటి పోతున్నాయి పోతున్నాయి కదండి. జనాలకు ఉద్యోగాలు లేక నడు రోడ్లు అడుక్కున్న పరిస్థితి వచ్చారు. చదువుకున్న పిల్లలకి ఎవరికి ఎవరికి వచ్చారు ఉద్యోగాలు? ఎవరికి లేవు. ఒకవాడు బికారోళ్ళగా అయిపోయారు. ఈ అమ్మఒళ్ళు ఈ వాళ్ళు ఆ వాళ్ళు అయితే సరే సుఖమే ఉంది. అవతల ఫుల్గా అప్పులు చేసి తీసుకొచ్చే జనాల మీద అంటగాడుతున్నారు. అది విజయసాయిరెడ్డి గారు మాట్లాడుతున్నారు బాబాయ్, మధ్యంతర ఎన్నికలు వస్తే వైసీపీ పార్టీ అనేది విజయడాక మూగిస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు. దానికి ఏ విధంగా చెప్తారు? విజయసాయిరెడ్డి గారు మాట్లాడారు కదా, ఏంటి విజయడాక మోగిస్తారా? ఏంటి మోగించేది? తొక్క మళ్ళీ అయితే అసలు ఈసారి ఇక ఈసారి 9, 9, 10, 11 వచ్చా, 11 కూడా రావు. ఈ లోకంలో అడ్రస్ లేకుండా పారిపోతారు. ఏంటి పారిపోతారు? జనాల్లో అంత విరక్తి పుట్టింది అంతే. విరక్తి చెందే 11 సీట్లు ఇచ్చారంటారా? ఆ 11 కూడా ఇప్పుడు తర్వాత మళ్ళీ పో ఒకవేళ పోటీ చేద్దామని ఆలోచన వచ్చింది అనుకోండి, ఇంకా 11 కూడా రావు. లాస్ట్కి పూర్తిగా నేలమట్టం చేసేస్తా మొత్తం. ఇక పరిగెట్టడమే ఒకళ్ళు, అలాంటి పరిస్థితి వస్తుంది. అబ్బాయి గతంలో కొడాల నాని గారు చంద్రబాబు నాయుడు గారిని ఓడిపోతే మాత్రం చంద్రబాబు కాలు చెందు కాలు దురుస్తూ ఉంటా అని చెప్పారు. మరి ఆయన అయితే గెలిచారు, చంద్రబాబు విజయం గెలిచారు. మరి కొడాల నాని పరిస్థితి ఏమంటారు? మరి ఇదేమన్న మా అమ్మలే, ఆయన అసలు అడ్రస్ లేడుగా, అడ్రస్ లేడు కదండి కొడాల నాని గారు. అడ్రస్ లేడు, ఒకళ్ళు వైసీపీ నాయకులు ఎవరు అడ్రస్ లేరు. అబ్బాయి గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సామాన్య పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు 30 రోజుల పరిపాలనలో చంద్రబాబు గారి పరిపాలనలో సామాన్య పరిస్థితి ఎలా ఉంది? సామాన్య పరిస్థితి ఇప్పుడు బాగుందండి, వెరీ గుడ్. చాలా బాగుంది ఇప్పుడు. గతంలో ఎలా ఉంది? గతంలో అంటే అప్పుడు నానా బాధలు పడేవాళ్ళము, బయట చెప్పుకోలేకపోయి ఒకరికొకరు లోపల లోపల కులిపోయి సచ్చేవారు, బయటికి ఏం అల్లకపోవు. ఇప్పుడు కాంట్రాక్ట్ అంటే తాపీ వర్కర్స్కి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న బేపత్రంగా తోచున్నారని చెప్పి ఒక మాట వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాగానే ఉచిత తీసుకుని చెప్పి ప్రవేశపెట్టారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు వాళ్ళ పని బాగుందండి, ఫ్రీగా ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఇసుక అది ఇస్తున్నారు కదా, బాగా ఫ్రీ అయిపోయింది. ఇక్కడ తిరుగు లేదు, బ్రహ్మాండంగా అందరికీ పనులు ఉన్నాయి. అది ఎలా ఉంటుంది మరి పరిపాలన ఇంకా ముందు ముందు ఎలా ఉంటుంది అంటారు? ఇంకా బాగుంటుంది అనుకుంటున్నారు భగవంతుడి దేవాలి, ఇంకా బాగుంటుంది, మెరుగుదల ఉంది. ఇంకా తిరిగిలే నాయకుడిలాగా ఎదిగితాడు ఆయన, సమస్య లేదు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు మీరు చూసారు ఇప్పుడు అన్న? పవన్ కళ్యాణ్ గారు చూసారు? చూడలేదు. ఆయన మన డిప్యూటీ సీఎం గా ఉన్నారు. అవును. ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ ప్రజల పట్ల చూపిస్తున్న ఇది కానీ ఎలా ఉంది? బాగుంది, బాగుందండి. ఓకే బాబు, నమస్తే అన్న. మీ పేరు అన్న? నా పేరు మస్తానయ్య. ఏం చేస్తారు? మార్కాపురం రియల్ ఎస్టేట్ చేస్తుంటాం మేము. ఓకే, మీరు రియల్ ఎస్టేట్ అని చెప్తున్నారు కదా, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉంది రియల్ ఎస్టేట్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన స్టార్ట్ చేసి 30 రోజులు అవుతుంది. ఈ 30 రోజుల పరిపాలన మీకు రియల్ ఎస్టేట్ ఎలా ఉంది? పోయిన ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి చాలా దుర్మార్గమైన చర్యలు తీసుకొని ప్రతి ఒక్క వెంచర్ను డిస్టర్బ్ చేసుకుంటూ 30 అడుగులు 40 అడుగులు అని ఎక్కడ లేని సమాచారం తీసుకొస్తూ రియల్ ఎస్టేట్ను పూర్తిగా కుప్పకొలిన విషయము ప్రజలందరూ తెలిసిన విషయమే. ఈరోజు బాబు గారు వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్కి కానీ ఏదైనా క్రమ పద్ధతితో చేసుకుంటూ ప్రజలను ప్రతి ఒక్క పేద ప్రజలను కానీ ప్రజలందరినీ కానీ దగ్గర తీసుకుంటూ ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నాం మేము. నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు, పేద ప్రజలు కానీ మధ్యతరగతి ప్రజలు కానీ చాలా హ్యాపీగా గుండె మీద భారం దిగినట్టుగా ఉన్నాం. ఈరోజు ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతమైన జీవితాన్ని కలుపుతున్నాము. పోయిన ప్రభుత్వంలో ప్రతిసారి భయభ్రాంతులతో బతుకుతూ ప్రజలందరూ కానీ మానవ ప్రాణాల ఆస్తులు ఎలా ఎప్పుడు పోతాయో ఏ టైంలో కొట్టుతారు అనే ఉద్దేశంతో ఆ ప్రభుత్వంలో భయపడి సామాన్య ప్రజలైన వాడు కానీ కంటి మీద నిద్ర లేకుండా 5 సంవత్సరాలు ఎప్పుడు గడిచిపోతాయా, ఇలాంటి వ్యక్తి ఇలాంటి పరిపాలన ఎప్పుడు పోవాలని చూసాము. మంచి రోజులు వచ్చాయి. బాబు గారు ప్రతి ఒక్క పేద ప్రజలను కానీ మధ్య ప్రజలను కానీ ప్రతి ఒక్క విషయ అందరినీ కాపాడుకుంటూ ఈరోజు చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని రాష్ట్రంలో కొనసాగుతుందనే విషయం కానీ మేము తెలియజేసుకుంటున్నాం సార్. అన్న మనం ఎన్నికల్లో జరిగిన సంఘటన మీరు చూసే ఉంటారు, ఆ జరగడం వల్ల శాంతి భద్రతలు సరిగ్గా లేవని చెప్పి వైసీపీలో ఆరోపిస్తున్నారు, దానికి మీరు ఏ విధంగా చెప్తారు సమాధానం? కేవలం ఎన్నికల్లో జరిగింది, వాళ్ళ కుటుంబ విషయాలను పార్టీగా దుద్ది పార్టీ కార్యక్రమాలను ఆయన జగన్ గారు దీన్ని ఒక పార్టీ కార్యక్రమాలను తెలియజేస్తూ పార్టీని చాలా
ఎట్లో ఈ బలహీనపరచాలి తెలుగుదేశాన్ని ఆలోచనలో ఉన్నాడు. రాష్ట్ర ప్రజలు మొన్న తీర్పులో తెలిసినా కానీ జగను మరీ ఆలోచన కానీ మారకుండా అదే పంతంలో శివరాజకీయాలు చేస్తున్నారన్న విషయం కానీ మేమందరం తెలియజేస్తున్నాం సార్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 11 రోజులు 11 అనే సంఖ్యతో ఈరోజు 11 నిమిషాల్లో వచ్చి శివరాజకీయాలు చేసుకుంటూ రాష్ట్రంలో మళ్ళీ భయభ్రాంతులు చేయాలని ఆయన ఆలోచనను సరళిని ఈరోజు కానీ జనాలు బుద్ధి చెప్పినా కానీ జగన్మోహన్ రెడ్డి మార్చుకునే పరిస్థితి లేదు. ప్రతి విషయంలోనే శివరాజకీయాలు చేసుకుంటూ రాజకీయం కానీ మొత్తం శివరాజకీయాలతో నడుపుతున్న విషయం తెలిసిందే. ప్రజలందరూ కానీ అతను చెప్పే మాటలు నమ్మే పరిస్థితులు లేరు. ఈరోజు రాష్ట్రంలో రామరాజ్యం నడుస్తుందనే విషయం కానీ ప్రతి ఒక్కరు తెలుసుకుంటున్నారు. అలాంటి సిచ్యువేషన్ ఏదన్నా కానీ ఉంటే నారా చంద్రబాబు గారు ఏ క్షణంలో కానీ ఒప్పుకోడు. ప్రతి ఒక్క విషయాన్ని చట్టపరంగా తీసుకొని ప్రతి ఒక్క ఎవరినైనా కానీ శిక్షించే గుణము శాంతి భద్రతకు మొదటి వ్యక్తిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటారని కానీ మనం తెలియజేసుకోవాల్సిన అవసరంగా ఉంది. జగన్ గారు మాట్లాడుతూ ఉన్నారు, జగన్ నేనే కనుక ఉంటే ఈ పాటికి ఆ పిల్లలకు అమ్మఒడి కానీ విద్యా దీవెన కానీ ప్రతి నెల బకాయిలు చెల్లించేవాడిని అని చెప్పి మాట్లాడుతున్నారు. ఒకవేళ జగన్ జరిగేది అంటారా పనులు? జగన్ నుండి జరగలేకనే ఎప్పుడైనా కానీ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతీసి ఆర్థికంగా చేయలేకనే ఈరోజు ప్రశాంతంగా ఉండి అదే జగన్ ఉన్న మాట అయితే ఉన్న పథకాలు కానీ తీసేసే పరిస్థితులు ఉండేవాడు. ఈరోజు బాబు గారు ప్రతి ఒక్క కుటుంబం బాబు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను ఒక కుటుంబంగా చూసుకొని ఏ రకంగా గాడిలు పెట్టాలని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఆలోచన చేసుకుంటూ ప్రతి ఒక్క ప్రజలకు అందుబాటులో ఉండాలి. పేద ప్రజలకు కానీ ప్రతి ఒక్క కుటుంబాలకు భరోసాగా ఉండి ఈ రాష్ట్రం ఆర్థిక అప్పులు చేసిన జగన్ నుంచి పెద్దలు నారా చంద్రబాబు గారు ప్రతి ఒక్క చేస్తాడు, ఆయన చెప్పిన ప్రతి ఒక్క హామీని చేస్తాడని కానీ తెలియజేసుకుంటున్నాం సార్. అన్న డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాలు మీకు ఎలా అనిపించింది? పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కానీ మంచి వ్యక్తి, పేదలను ఎక్కడ పేద ప్రజల నుంచి పుట్టిన వ్యక్తి. ఆయన ఆలోచన కానీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన కానీ ప్రతి ఒక్కటి కానీ సామాన్య ప్రజలు ఏ రకంగా ఆలోచిస్తాడో ఆ రకంగా ఆలోచించి ఈరోజు రాష్ట్రంలో విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ ఎప్పుడు కానీ ప్రజలంతా కానీ ఆయన మాటకి ఈరోజు శిరసా వహించు ఆయన ఏది చెప్తే అది మన తీర్పులో అందరూ తెలియజేయడం కానీ జరిగింది సార్. అని ఈరోజు పేరునాని మాట్లాడుతూ ఉన్నారు, ఈరోజున మూడు పార్టీలు కలిసినా సరే ముసుగు చేస్తూ ముసుగురాజ్యాలు చేస్తున్నారని మాట్లాడుతూ ఉన్నారు, దానికి మీరు ఏ విధంగా చెప్తారు? పేర్లనాని మాట వరకే సరిపోతుంది కానీ ఎక్కడ కానీ ప్రజలు చెప్పారు అయినా కానీ వాళ్ళకి ఆలోచన మారటం లేదు. ఏ రకమైన సమ చేసుకొని పోయినసారి రాష్ట్రంలో వీళ్ళు చేసిన నోటి దూల వల్లనే ప్రభుత్వం పోయిన విషయం కానీ తెలుసుకోకుండా మళ్ళీ కుక్కతోక వంకరనే ఉద్దేశంతో వాళ్ళు అదే కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇంకా రాష్ట్రంలో భవిష్యత్తులో కనుసూపు నేరలా కానీ వైసీపీ పార్టీ కనపడదైనా కానీ వీళ్ళు ఇంకా ఇప్పుడైనా తెలియజేసుకొని పార్టీని ఏ రకంగా బలోపేతం చేసుకోవాలని ఆలోచన వాళ్ళు కలిగితే మంచిదని తెలియజేసుకుంటున్నాం సార్. అన్న మొన్న రోజా అయితే తమిళనాడు గుడికి వెళ్ళారు, ఆ గుడిలో ఒక పని చేసుకునే వ్యక్తులు సెల్ఫీ కోసం వస్తే వాళ్ళని దూరం పెట్టుందని వీడియో చూసి ఉంటారు మీరు, ఆ చేసిన పనికి మీరు ఎలా చెప్తారు? రోజా గారు ఈ రోజే కాదు సార్ పోయినసారి ఒక విషయంలో కానీ మేమేమో ఎస్సీల మమ్మల్ని దూరంగా పెడుతున్నాం సార్ అనే ఆలోచన సరళి ఉంది. పెత్తనదారుల ఆలోచన తప్పక పేదలను దగ్గర తీసుకునే ఆలోచన ప్రభుత్వంలో లేదు. ఆ రకమైన అరాచకం చేసుకుంటూ మెయిన్ పాత్రదారులు పార్టీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు పేదలను దూరంగా పెట్టుకుంటూ ఎప్పుడు పేద ప్రజలకు దగ్గర లేకుండా పెత్తనదారుల వ్యవహారం చేయటం అనేది ఆ పార్టీల ఆనవాయితీకి వచ్చింది సార్. ఎలా ఉండబోతుందన్న పరిపాలన అనేది? పరిపాలన సుభిక్షంగా ఉంది, చల్లటి వాతావరణం, రామరాజ్యం నడుస్తుంది. బాబు గారు ఇంకా గతంగా 10-20 సంవత్సరాలు కానీ బాబు గారు బతికున్నంత వరకు ముఖ్యమంత్రి కొనసాగాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి ఆశ సార్. ఖచ్చితంగా బాబు గారి సారథ్యంలో రాష్ట్ర ప్రజలు కానీ అందరు కానీ సుభిక్షంగా ఉంటారు. భవిష్యత్తులో బాబు గారు సీఎం అనేది కానీ మేమందరం కానీ కోరుకుంటున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్.